రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య. కోనరావుపేట మండలంలోని కొలనూరు, కనగర్తి, నిజామాబాద్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం రోజున రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య సందర్శించి కొనుగోలు పరిస్థితులు, రైతులు హమాలీలు, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం కనగర్తి గ్రామంలోని కనకదుర్గా రైస్ మిల్లును సందర్శించి ధాన్యం అండ్ లోడింగ్ పరిస్థితిని కూడా పరిశీలించి మిల్లు యజమానులతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని త్వరగా లోడింగ్ వేగాన్ని పెంచాలని, అకాల వర్షాల ప్రభావం పొంచి ఉన్న సందర్భంగా రైతులకు నష్టం కలగకుండా సహకరించాలని కోరారు. ఆయన వెంట కోనరావుపేట సింగిల్ విండో చైర్మన్ బండారి నరసయ్య, సింగిల్ విండో చైర్మన్ కొలనూరు గ్రామంలో రైతు బంధు అధ్యక్షుడు జగ్గారావు, పలువురు రైతులు ఉన్నారు.